అభిమానానికి హద్దులు ఉండదని మరోసారి నిరూపితమైంది. సినీ నటి సమంతపై అభిమానంతో ఇంటి ఆవరణలోనే ఆమెకు గుడి కట్టాడు ఓ అభిమాని. బాపట్ల జిల్లా చూండూరు మండలం ఆలపాడుకు చెందిన తెనాలి సందీప్ కి సమంత అంటే పిచ్చి అభిమానం. ఆమె నటనతో పాటు సేవా కార్యక్రమాలకు సందీప్ పెద్ద ఫ్యాన్. ముఖ్యంగా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించటంలో సమంత చూపిన చొరవ సందీప్ ని ఆకట్టుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో సమంత మళ్లీ కోలుకోవాలని అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి మొక్కుకోవటం జరిగిందని, ఆమె కోలుకోవటంతో చాలా ఆనందంగా ఉందని, అనారోగ్యం పాలైన చిన్నపిల్లలకు పునర్జన్మ ప్రసాదిస్తున్న సమంతపై అభిమానం రెట్టింపైంది. దీంతో ఆమెకు గుడి కట్టాలని నిర్ణయించాడు. తన ఇంటి ప్రాంగణంలోనే చిన్నపాటి గుడి కట్టిస్తున్నాడు. విగ్రహాన్ని కూడా తయారు చేయించాడు. ప్రస్తుతం విగ్రహానికి గుడికి తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి. రేపు 28వ తేదీన తన కుమారుడితో ఆలయం ప్రారంభిస్తున్నట్లు సందీప్ తెలిపారు. ఇప్పటి వరకు సమంతాని నేరుగా చూడలేదని, కేవలం ఆమెపై అభిమానంతో ఈ గుడి కట్టినట్లు సందీప్ చెప్పారు. ముందుగా సమంత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా పేరు తెనాలి సందీప్ అండి. ఆలపాడు చుండూరు మండలం బాపట్ల జిల్లా. నేను 2010 నుంచి ఏమై చేసే సినిమా వచ్చిన కానీ సమంత గారికి పెద్ద ఫ్యాన్ అండి. 2012 నుంచి మేడం గారు స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ నడుపుతున్నారు, పిల్లలకి ఆట ఆపరేషన్స్ ఇవన్నీ. అందువల్ల నాకు ఇంకా నేను డైహార్డ్ ఫ్యాన్ అయ్యాను. నేను 3-4 సంవత్సరాల నుంచి మంచి ఏదో ఒకటి చేయాలి సమంత గారికి అని అనుకుంటున్నాను, రోజు అనుకుంటాను ఉండేవాడిని. ఈరోజుకి కుదిరింది నాకు. సమంత గారికి మేడం గారు చేసే చిన్నపిల్లలకి, పసిపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ కావచ్చు, మహిళల సంరక్షణకి కొరకు ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించారు. ఆడపిల్లల సంరక్షణకు, పసిపిల్లల కొరకు ఆపరేషన్స్ ఇప్పటికీ 540 ఆపరేషన్ జరిగినాయండి. 4 ఇయర్స్ బ్యాక్ క్రితమే జరిగినాయి. నేను ఆమె చేసిన పనులకి నేను ఇంకా బాగా ఇన్స్పైర్ అయ్యాను. అందుకని ఇట్లా ఏదో ఒకటి చేయాలి మేడం గారికి, ఏదో ఒకటి చేయాలని ఇట్లా ఆలోచించాను. ఇక బయట స్థలం ఎక్కడన్నా కొందాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదండి. అందుకని ఇక నా ఇంటి ముందే మొత్తం అరేంజ్ చేసేసాను. సంవత్సరం ఇక్కడ ఒక పండుగలాగా జరుగుతుందండి, అన్నదార కార్యక్రమాలు జరుగుతాయి సంవత్సరం.